ఎకో వైజాగ్ ను జయప్రదం చేద్దాం, మిషన్ లైఫ్ ను ఆచరిద్దాం, గణేష్ చతుర్దశి వేడుకలను మట్టి ప్రతిమలతో నిర్వహిద్దామని పెదవాల్తేరులోని కేడీపీఎం విద్యా సంస్థ హెచ్ఎంఆర్ సుమతిబాయ్ పిలుపునిచ్చారు. తమ విద్యా సంస్థలో ఎకో వైజాగ్ లో భాగంగా మట్టి వినాయక ప్రతిమలను గ్రీన్ క్లైమేట్ టీం నేతృత్వంలో కేడీపీఎం విద్యా సంస్థలో చినవాల్తేరు శివాజీపాలెం ప్రాథమిక పాఠశాలలో మట్టి వినాయక ప్రతిమలు విద్యార్థులతో తయారు చేయించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఎకో వైజాగ్ ను జయప్రదం చేద్దామని, మిషన్ లైఫ్ ను ఆచరిద్దాం, పర్యావరణ రహితంగా జీవిద్దామని విద్యార్థులకు సూచించారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తో మట్టి వినాయక ప్రతిమలు తయారు చేయడం, వాటిని జలవనరుల్లో నిమజ్జనం చేయడం అనారోగ్యకరమని, దీనివల్ల మానవాళితో పాటు సంస్థ జీవరాశికి హాని కలుగుతుందని ఆమె వివరించారు. చినవాల్తేరు ప్రాథమిక పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో హెడ్ మాస్టర్ వనిత, శివాజీపాలెం ప్రాథమిక పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో హెడ్ మాస్టర్ దుర్గాకుమారి మాట్లాడారు. ఎకో వైజాగ్ విజయవంతం చేయడానికి, మిషన్ లైఫ్ ను శతశాతం అమలు చేయడానికి ఈ మట్టి గణపతిని తయారు చేసే కార్యక్రమం చాలా ఉపకరిస్తుందని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రీన్ క్లైమేట్ టీం ప్రతినిధులు జేవిరత్నం, రాజేశ్వరి, జి నాగమురళి తదితరులు పాల్గొని నిర్వహించారు. నా పేరు సుమతిబాయి, కేడీపీఎం హై స్కూల్ హెడ్ మాస్టర్ని. ఈరోజు ఇకో వైజాగ్ ను విజయవంతం చేసేటువంటి ఒక మంచి ఉద్దేశంతో గ్రీన్ క్లైమేట్ వారి ఆధ్వర్యంలో మా స్కూల్లో మట్టి వినాయక ప్రతిమలను తయారు చేసి వాటినే మనం వినాయక చవితి పూజలో ఉపయోగించే విధంగా విద్యార్థుల్లో మంచి అవగాహన తీసుకొచ్చాం. ఈ అవగాహన ద్వారా విద్యార్థులు వాళ్ళ ఇళ్ళకి మిగతా అందరికీ కూడా మంచి ఒక అంటే మట్టి వినాయకుల్నే పూజించాలనేటువంటి ఒక మంచిది ఇంప్లిమెంట్ అవ్వాలనేసి మేము ఆశిస్తున్నాం. అలాగే మనం వినాయక చవితి రోజు 21 రకాల అన్ని ఔషధ గుణాలు కలిగినటువంటి పత్రిని పెట్టి పూజిస్తాము. అదేవిధంగా ఎటువంటి కెమికల్స్ ఇవి రసాయనాలు లేనటువంటి మట్టి వినాయకుడిని పూజించడం ద్వారా మన జలవనరులు కలుషితం కాకుండా, మా జలచరాలు కానీ ఏ విధంగానూ కలుషితం కాకుండా అంతా కూడా బాగుంటుందని చెప్పే ఉద్దేశం మీద ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించి విద్యార్థుల్లో అవగాహన తీసుకొచ్చాం. నమస్తే అండి, నా పేరు దుర్గాకుమారి. నేను జీవీఎంసీ ప్రాథమిక పాఠశాల శివాజీపాలెంలో ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎంగా వర్క్ చేస్తున్నాను. ఈరోజు మా పాఠశాలలోని గ్రీన్ క్లైమేట్ అధినేత రత్నం గారి ఆధ్వర్యంలో మా పాఠశాలలోని మట్టి విగ్రహాలలో షీట్స్ వేసి పర్యావరణ పరిరక్షణకు గాను ఈ కార్యక్రమాన్ని మా విద్యార్థుల చేత చేపట్టడం జరిగింది. ఈకో వైజాగ్లో భాగంగాను ఈ కార్యక్రమాన్ని ప్రతి పాఠశాలలో అవేర్నెస్ పిల్లల ద్వారా వీళ్ళు చేయడం జరుగుతుంది. ఇందులో ఏంటంటే ఆ మట్టిలోని షీట్స్ అనేవి వేస్తున్నారు, మంచి విత్తనాలు. ఆ విత్తనాలు వేసి వాటిని మళ్ళీ పూజ అనంతరం వాటిని నీళ్ళలో కలిపి మట్టిలోకి వెళ్ళిపోగానే మళ్ళీ వాటి ద్వారా మొక్కలు అనేవి వచ్చేలాగా వీళ్ళు పర్యావరణానికి ఎంతో మేలు కలిగే వాళ్ళగా చేస్తున్నారు. మన సీఎం సాయి వర్మ గారు, మన జీవీఎంసీ కమిషనర్ గారు ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. ఈ కార్యక్రమం మా పాఠశాలలో నిర్వహించడం చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ.